మనీషపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అనంతపురం జిల్లా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాలో మనీష అనే యువతిపైన అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డ వారిపైన కఠినంగా శిక్షించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు రక్షణ కరువైందన్నారు. నిర్భయ లాంటి చట్టాలు తెచ్చినప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయంటే ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యమే దీనికి ముఖ్య కారణమని అన్నారు. ఇప్పటికే దేశంలోని మేధావులు ప్రజా సంఘాలు అందరూ ఏకతాటిపైన అత్యాచార ఘటనను ఖండిస్తూ పోరాడుతూ ఉంటే వీటిపైన స్పందించకుండా ప్రభుత్వం తప్పిపుచ్చుకునే చర్యలు చేపట్టడం చాలా బాధాకరమని అన్నారు. మనీష వాల్మీకి అనే దళిత యువతిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపేస్తే అమ్మాయి మృతదేహాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా పోలీసులు చేత దహన సంస్కరణలు చేపించడం అత్యంత బాధాకరమన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మనీషకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మనీషను హత్య చేసిన దుండగులకు ఉరిశిక్ష వేయాలని జస్టిస్ ఫర్ మనీష అని ఫ్లప్ కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు లక్ష్మణ్, దేవరాజు, నాయకులు సుదర్శన్ హరినాథ్, రాజ్ కుమార్, వంశీ, వన్నూరు స్వామి, లోకేష్, అంజి, గంగన్న తదితరులు పాల్గొన్నారు. మనీష వాల్మీకి నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు కావస్తున్నా నేటికి బహుజనులపై దాడులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అదే తరహాలో ఉత్తరప్రదేశ్లో అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. మనీష అనే 19 ఏళ్ల యువతిని అత్యాచారం చేసి అతి కిరాతకంగా దాడి చేయడంతో ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దాడిని ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండించడమైనది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్న ఉన్నత వర్గాలకు మాత్రమే అమలు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఇకనైనా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేయడం జరిగింది. నిర్భయ లాంటి చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి అంటే ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యమే దీనికి ముఖ్య కారణం. ఇప్పటికే దేశంలోని మేధావులు ప్రజా సంఘాలు అందరూ ఏకతాటిపై అత్యాచారం ఘటనను ఖండిస్తూ పోరాడుతూ ఉంటే వీటిపైన స్పందించకుండా ప్రభుత్వం తప్పిపుచ్చుకునే చర్యలు చేపట్టడం చాలా బాధాకరం. మనీష వాల్మీకి అనే దళిత యువతిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి అమ్మాయిని చంపేస్తే మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పకుండా పోలీసుల చేత దహన సంస్కారాలు చేయించడం అత్యంత బాధాకరం. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మనీషకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేయడం జరిగింది.